అక్రమ ఆయిల్ వ్యాపారం గుట్టు రట్టైంది ఆయిల్ కంపెనీలకు టోక్రా పెడుతున్న ఓ దొంగలు ముఠా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు డ్రైవర్ తో కుమ్మక్కై పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లకు కన్నం పెడుతున్న ఆరుగురిని కటకటాల్లోకి పంపారు రాజమండ్రి శివార్లో జరిగిన ఆయిల్ ట్యాంకర్ ప్రమాదం ఓ దొంగల ముఠాను పోలీసులకు పట్టించింది గుమ్మలదొడ్డి ప్రాంతంలో హిందుస్థాన్ పెట్రోలియం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బ్రిటిష్ పెట్రోలియం సంస్థలకు చెందిన భారీ ఆయిల్ డిపోలున్నాయి ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులకి పెట్రోల్ డీజిల్ సరఫరా అవుతుంటుంది అయితే ట్యాంకర్లు డిపో నుంచి బయలుదేరి కోలమూరు సమీపంలోకి రాగానే కొంతమంది వ్యక్తులు డ్రైవర్లతో కుమ్మక్కై ట్యాంకర్ల నుంచి అక్రమంగా పెట్రోల్ డీజిల్ దొంగిలిస్తున్నారు దొంగిలించిన ఆయిల్ ని దాచేందుకు కోలమూరు సమీపంలో డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఈ కేటుగాళ్లు ఒక్కో లారీ నుంచి 10-15 లీటర్ల ఆయిల్ ని మాత్రమే దొంగిలిస్తారు దీంతో ఇన్ని రోజులు ఎవ్వరికీ అనుమానం రాలేదు అయితే ప్రతిరోజు ఇదే దారిలో 100 ట్యాంకర్లలో ఆయిల్ సరఫరా అవుతుంది అలా ట్యాంకర్కి 15 లీటర్ల చొప్పున నిత్యం వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ ని తస్కరిస్తున్నారు ప్రతిరోజు లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు దివిశేఖర్ జ్ఞాన దివిశేఖర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అక్కడ మాకు దగ్గరగా 118 లీటర్ల డీజిల్ టిన్నులతో పట్టి ఉన్నది ఇది గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుందని మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది మా దృష్టికి ఇప్పుడే వచ్చింది దీని మీద ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం కేసు అది బుక్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి కోరడం జరుగుతుంది అంటే ఈ లారీలు గుమ్మలదొడ్డి నుంచి వెళ్తున్న లారీల్లో మధ్యలో ఆపి దీన్ని తీసుకుని 40 రూపాయలకి ఎంత కొనుగోలు చేసి ఇక్కడ నుంచి వేరే వాళ్ళకు 45 రూపాయలకి అమ్ముతున్నారని చెప్పేసి అభియోగం అది ఇంకా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అది అయిన తర్వాత విచారణ అది అయిన తర్వాత తెలియజేస్తాం తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు చెందిన ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది కోలమూరు నుంచి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాతే ప్రమాదం జరిగింది పెట్రోల్ ని దొంగిలించిన ముఠా సభ్యులు మూత సరిగ్గా బిగించకపోవడంతో ఆయిల్ లీకేజీ ఏర్పడింది దీంతో మంటలు చెలరేగాయి స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ప్రమాదానికి కారణాలు అన్వేషించిన పోలీసులకి అక్రమ ఆయిల్ వ్యాపారం గురించి తెలిసింది తీగలాగితే డొంకంతా కదిలింది కోలమూరులో దొంగల ముఠా డెన్పై దాడి చేసి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు